నవామి ధన్వంతరి మాదిదేవం స్వరే సురేంద్రత పాద పద్మం లోకేజరా రుగ్మయం ఉచ్చినాసం దాతారమేషం యుధోదీనాం. వాహిని మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మాది అన్నవరం దగ్గర ఒంటిమావుడి గ్రామంలో బోధిధర్మ వన సంజీవిని వైద్యం అనువంశికంగాను గురు పరంపరగాను మేము వైద్యం చేస్తూ ఉన్నాం. ఈరోజు మేహవ్రణాలు, మధుమేహం వల్ల వచ్చినటువంటి గాయాలు లేదా వెరుకోజ్ వెయిన్స్ వల్ల వచ్చినటువంటి గాయాలు లేదా ఆర్టీరియల్ అంటే దమంలో వచ్చినటువంటి సమస్యలు లేదంటే కాలంతా ఉబ్బిపోయి ఇన్ఫెక్షన్తో సెల్యులైటిస్ లేదా సెప్సిస్, కారణం ఏదైనా కాలిని గాయాలు, గాయాలు ఏదైనా సరే మరి దురదృష్టవశాత్తు కుటానియస్ టిష్యూ అంటే చర్మం కొంద అన్నటువంటి కుటానియస్ టిష్యూ పావడం అవ్వడం వల్ల ఆ భాగం నెక్రోసిస్ అంటే ఆ భాగం కుళ్ళిపోవడం వల్ల అవయవాన్ని ఆ భాగాన్ని తీసేసి ఆ యొక్క కాళ్ళు తీసేయడం వేళ్ళు తీసేయడం మరి చూస్తున్నా ఉన్నాం. చాలా దురదృష్టకరం. అంటే ఏ వైద్య విధానాన్ని మనం విమర్శించకూడదు కానీ మా బోధిధర్మ వన సంజయుని వైద్యం రుణాలను పాలిట బ్రహ్మాస్త్రాన్ని సంధించిందని మీకు తెలుసు. ఏ రుణాన్ని అనే సరే మేము గతంలో ఇచ్చినటువంటి వీడియోలు చూసినట్లయితే వరంగల్ నుంచి ఖమ్మం నుంచి మీ వీడియోలు చూసి మా గాయాలు తగ్గాయని ఫోన్లు చేస్తున్నారు. చాలా ఆనందపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలే కాకుండా బయట బెంగళూరు కర్ణాటకలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు కూడా వీడియోలు చూసి మీ యొక్క వీడియోలు తగ్గే మీ వీడియోలు చూసినప్పుడు మా గాయాలు తగ్గాయని చాలామంది చెప్తుంటే చాలా ఆనందపడుతున్నాం. అయితే ఈ మేహవ్రణాలకి మేము చెప్పేది ఏంటంటే మేడి చెట్టి చూర్ణం, మేడి తర్వాత మర్రి, రావి, జువ్వి, నేరేడు పంచవలకల యొక్క కషాయం కాసి దాని ఆ వ్రణాన్ని శుద్ధి చేయాలి, వ్రణశోధన చేయాలి. అదేవిధంగా అదే కషాయాన్ని కడుపులోకి తీసుకోవాలి. మీరు చూసినట్లయితే గాయం మీద ఇన్ఫెక్షన్ ఏ విధంగా తగ్గించాలంటే అది ఇన్ఫెక్షన్ 40,000 అవ్వచ్చు, 30,000 అవ్వచ్చు, మరి ఆ భాగాన్ని తీసేయాలంటే గాడిద గడపని జాగ్రత్తగా చిన్న చిన్న ఉండలు చేసి గాడిద గడపని మీరు వేసిన ఇన్ఫెక్షన్ ఆధారంగా చేసుకుని 3-4 ట్యాబ్లెట్లు వేసుకున్నట్లయితే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అదేవిధంగా మీరు చూసినట్లయితే గాడిద గడపను కూడా ఆ రుణాలకి కొట్టేయడం చూసినట్లయితే బాగా చాలా చాలా చక్కగా బాగా ఉపయోగపడుతుంది. ఎటువంటి రుణమైనా తగ్గట్లేదు, దుమ్ము కనిపించిపోతుంది. ఏం చేయాలి అంటే దాన్ని ఈ పంచవాల్కల కషాయంతో బాగా కడిగి దాన్ని ఏం చేయాలంటే మురుకుండాకు మురిపిండాకు అంటారు. ఇంటి చుట్టుపక్కల దొరికితే మురిపిండాకుని గానుగాకు సమపాళ్ళలో తీసుకుని బాగా నూరి ఆ గాయానికి మీరు పొట్టేసి కట్టినట్లయితే సకాలంలోనే మారిపోద్ది. ఎన్ని గాయాలు చేసినా ఎంత మీరు కషాయాలు తాగినా లేకపోతే ఎన్ని చేసినటువంటి పైన పూసినా అక్కడ రక్త ప్రసారం ఆగిపోద్ది. మనం వేసుకున్నటువంటి యాంటీబయాటిక్స్ కానీ అక్కడికి వెళ్ళకపోవడం కారణం ఆ భాగాన్ని రక్త సరఫరా ఆగిపోద్ది. రక్త సరఫరా ఆగిపోయినప్పుడు మనం ఎన్ని మందులు వేసుకున్నా ఆ రక్త సరఫరా ఆగిపోవడం అక్కడ వరకు తీసుకెళ్ళదు, గుండె పంపింగ్ చేయదు. అందువల్ల రక్త సరఫరా అవ్వాలంటే మా వజ్రాయుధం కావాలి, మా బ్రహ్మాస్త్రం కావాలి. ఈ మేహ విధ్వంస కషాయం, మేహ విధ్వంస రసాయనం అని మేము పెట్టుకున్నటువంటి దీన్ని మేము చెప్పినటువంటి అనుపానంతో ఏ ఆహారాలు తినాలి, ఏ ఆహారాలు తినకూడదు అనేది అనుపానంతో దీన్ని సకాలంలో చేస్తే ఏ భాగానికైతే రక్త ప్రసారం ఆగిపోయిందో ఆ భాగానికి రక్తం తెల్లగా నల్లగా అయిపోయిన కాలు కానీ తెల్లగా ఉన్నట్టు గాయాన్ని కానీ 3 రోజులుగా ఆ భాగం ఎర్రగా అయిపోద్ది. అంటే ఆ భాగాన్ని రక్త సరఫరా వెళ్తుంది. అంటే మీరు ఏ పోషకాలు ఇచ్చినా అక్కడికి వెళ్ళి ఊండ్ హీలింగ్ చరకోళ సుశ్రుతులు వారు భారతదేశంలో సర్జరీకి మూల పురుషుడు పితామహుడు అనేటువంటి సుశ్రుతులు వారు ప్రధానంగా ఈ గాయాలు వ్రణ చికిత్సాధ్యాయం వ్రణశిక్షాధ్యాయంలో కూడా కాశీశాది తైలం, ఈ వ్రణశోధన తైలం,
ఈ తైలాలు కూడా మార్కెట్లో తగులుతూ ఉంటాయి. తర్వాత భస్మాలు అనేవి వాడాల్సి ఉంటుంది. రెండు రకాల భస్మాలు తీసుకుని స్వర్ణ భస్మం, రజిత భస్మం, వంగ భస్మం అంటూ కొన్ని భస్మాలు కూడా ఆయా పుండుకు అనుగుణంగా మేము ఇచ్చినట్లు అవుతుంది. మేము ఇస్తాం, పాషాణాలు వాడతాం. తర్వాత పట్టిక, మృద్దారు సింగు, మైల్తుత్వం, ఈ గంగ సింధూరం వంటి వాటిని ఉపయోగించి స్వచ్ఛమైన తేనెమైనంతో మేము తయారు చేసినటువంటి ఒక ఆయింట్మెంట్ ఉంది. మాకు ఆయింట్మెంట్ రాసినట్లయితే ఎంత గాయమైనా సరే ఆ గాయానికి, కాలిపోయిన గాయాన్ని కూడా మన ఆయింట్మెంట్ రాస్తే మీకు సకాలంలో అది గాయం అనేది తగ్గుతుంది. కాబట్టి ఈ ఏ ఒక్కరో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కానీ ఎవరు కానీ ఎక్కడైనా సరే కాలు తీయాలి, వేళ్ళు తీయాలంటే మా బౌద్ధ ధర్మ వన సంజీవన వైద్యం గ్యారంటీ వైద్యం చేస్తుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం, జీవవైవిధ్య మండలి కూడా మమ్మల్ని ఊండ్ హీలింగ్ ఎక్స్పర్ట్స్గా గుర్తిస్తూ ట్రెడిషనల్ హీలర్ అనే అవార్డు కూడా మా బోధి ధర్మ వైద్యులకి ఇచ్చింది. అది మా గురువులకి, మా యొక్క పురువులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఏ చిట్కా అవసరమైనా సరే ఈవినింగ్ 4 తర్వాత లేదా ఆదివారం మాత్రమే మీరు కాల్ చేసినట్లయితే నేను స్వయానే మీకు సమాధానం చెప్పడం జరుగుతుంది. మీరు చేసుకుందిరి కానీ, మీరు చేసుకునే లేని ప్రయత్నంలో నా దగ్గరికి వచ్చినా నేను కూడా మందులు పంపిస్తూ ఉంటాం. అందరికీ నమస్కారం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.